ఇలా కన్నులెత్తి చూస్తే ఇసుక వేసినా కూడా రాలన్నంతగా కంటి చూపు పోయిన మేరకు ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. పొద్దుటి నుంచి వేల మంది అడుగులు అడుగు వేశారు, ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేదు. ఒకవైపున కష్టాలు చెప్పుకుంటూ బాధలు చెప్పుకుంటూ మరోవైపున అర్జీలు ఇస్తూ మరోవైపున కడుపు నిండా బాధున్నా నా భుజాన్న తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నిలుచుని ఉండాల్సిన అవసరం లేదు. అయినా ఇవేవీ కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయత చూపిస్తూ ఉన్నారు. ప్రేమను రగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తూ ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరసు వంచి ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఇవాళ పొద్దున్నే నందమూరి హరికృష్ణ గారికి యాక్సిడెంట్ జరిగిందని, తను మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి సంగతి తెలిసింది. మాటలు మొదలుపెట్టే ముందుగా నందమూరి హరికృష్ణ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను.